పక్కన పడేసి హోటల్కి తాళం వేసి ఈ పార్క్లో హోటల్లో ఉన్నా. వచ్చి ఆ కళ్యాణ్తో పాటు వెళ్తా, దారిలోనే ఏమన్నాడు కళ్యాణ్ కేసరి నాని, ఈ మాటలు అన్నాడండి. నాకు నిజంగా బాధేసింది. అవును, చిరంజీవి గారు అంత స్మార్ట్ కూడా, ఎలక్షన్స్లో కూడా ఎక్కడ కూడా నూరు జారి మాట్లాడలేదు. డిమోరలైజ్ చేయడానికి ఇక్కడ చేస్తారా అని నేను వెళ్ళి, అదే ఫస్ట్ నేను ఆఫీస్కి వెళ్తాం చిరంజీవి గారు ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళా, అప్పుడు చెప్పా, ఏమయ్యా నువ్వు కసినాడు నాని, నువ్వు మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్నావు, నీకు మోటార్ ఫీల్డ్ భాషే నేను మాట్లాడాలనుకుంటా, పాలిటిక్స్కి చిరంజీవి గారి కుటుంబానికి మీకేంటి సంబంధం, నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, నీ ఆడపిల్లంటే నువ్వు ఎంత ఏడుస్తావు అని ఈ మాటలు మాట్లాడితే అతను ఇక అది పక్క వాళ్ళ వాళ్ళ మనసులు చెప్పే తలకి కొద్ది ఫీల్ అయిపోయి ఇక నెక్స్ట్ ఏ ఛానల్కి వెళ్లకుండా ఆ మా ఆ కమిటీ అయిన ఆటి కూడా వెళ్లకుండా ఇంటికి విజయవాడ వెళ్ళిపోయాడు. నువ్వు నీ సైకిల్తో ఈ మాటలు అనిపించావు, ఎందుకంటే నన్ను డిమోరలైజ్ చేస్తే ఇంకొకసారి పోసాను మళ్ళీ భయపడిపోతాడు. మధ్య నిన్న నైట్ నుంచి ఇప్పటిదాకా ఇంకా ఫోన్లు చేస్తున్నారంటే అంటే పోసాను మురళి టెర్రరైజ్ అయిపోతాడు. చూడండి మళ్ళీ వస్తుంది, గ్యాప్ లేదో ఉండదు, 10-15 నెంబర్లు వాళ్ళు ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటారన్నమాట, మీరు పెట్టి చూసుకోవచ్చు. అయిపోయిందా? అయితే డిమోరలైజ్ అయితే మురళి భయపడిపోతాడు ఇక మన దెబ్బకి. నోరు ఎత్తని వాడు. ఇప్పుడే ఇంతకుముందు విన్నా విష్ణుబాబు అది దానికి వెళ్ళాడు నామినేషన్ వేయడానికి, అక్కడ 10 మంది వచ్చారట పవన్ కళ్యాణ్ గారి ఈ స్పెషల్ ఫ్యాన్స్, అక్కడే వాళ్ళ బైకులతో అక్కడ కూడా నాకు తిడుతూ బైకులతో మాడారట. ఈ ఫోన్లు ఈ మెసేజ్లు అంటే అమ్మ ఎవరైనా ఇంట్లో ఆడవాళ్ళని తిడితే చిరంజీవి గారే అంత పెద్దోడు డిమోరలైజ్ అయిపోయాడే, ఏడ్చాడే. నేను అవను, ఎందుకంటే నా భార్య సంగతి నాకు తెలుసు, నా బిడ్డల సంగతి నాకు తెలుసు. నేను నా భార్య 3 పిల్లల్లాగా ఉండం, స్నేహితుల్లాగా ఉంటాం. ఇక్కడ చాలామంది మీడియా వాళ్ళకి తెలుసు నా భార్య చూశారు వచ్చి, మీ ఫ్రెండ్సే. నైట్ పొద్దున్నే 5:30 నిద్రలేసి 5:30 సాంగ్స్ పెట్టి వచ్చిన మావిడ నాకు, నైట్ 11 పుడుకునేటప్పుడు మళ్ళీ మావిడ నాకు 5-6 ఓల్డ్ సాంగ్స్ పెడుతుంది, ఇద్దరు వింటాం పుట్టుకుంటాం. ఆమె చచ్చిపోతే ఆ రోజే నేను కూడా చచ్చిపోతాననేవాడిని నా భార్యతో. అంతా మా ఇద్దరమైన అన్యోన్యత ఉంది. ఇలాంటి చిల్లర మాటలకి ఇలాంటి బెదిరింపులకి నా పెళ్ళాన్ని రోడ్డు మీద పడేస్తేనో పోసాని ఏడిస్తేనో ఇంటూ దాక్కునేవాడు కాదు పోసాని. పవన్ కళ్యాణ్ నేను డిమోరలైజ్ కాను, రోజు తిట్టు, నువ్వు కూడా తిట్టు. పోసాని పెళ్ళాం వ్యభిచారి అని ఏం తగ్గను. జగనమ్మ గారి మీద ప్రేమ అలాగే ఉంటుంది. నేను ఎలా ఎన్నాళ్ళు బ్రతికాను అలాగే బ్రతుకుతా.